ఈ ఆన్లైన్లో జూలై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ వెబ్సైట్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 9,000 దర్శన టికెట్లను ఇవ్వబోతుంది టీటీడీ. జూలై సర్వదర్శన టోకెన్లను రేపటి నుంచి ఇవ్వనుంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో సర్వదర్శన టోకెట్లను రోజుకు 3,000 చొప్పున ఆ టోకెన్లు ఇచ్చేందుకు జారీ చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టోకెన్లను జారీ చేస్తున్నట్టుగా ఇప్పటికే వెబ్సైట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణ, థ్యాంక్ యూ సంధ్య. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ నెల మొదటి నుంచి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. మొదట 6,000 మందిని భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కోవిడ్ 19 ప్రభావంతో కూడా భౌతిక దూరం పాటిస్తూ కూడా శ్రీవారిని దర్శించుకోవాలనే నిబంధనల మేరకు కూడా ఈ దర్శనాలను ఈ విధంగా ఏర్పాటు చేసింది. అటు తర్వాత 4 రోజుల నుంచి కూడా దాదాపు 10,000 మందికి కూడా శ్రీవారి దర్శనం లభించే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా 3,000 మందికి సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే భక్తుల దర్శనాన్ని మరింత పెంచాలనే టీటీడీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా ఏదైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను దాదాపు రోజుకు 9,000 టికెట్లను విక్రయించాలనే కూడా టీటీడీ భావించింది. అందుకు అనుగుణంగా కూడా వెబ్సైట్ లో వాటిని పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక నెల వరకు అంటే జూలై నెల వరకు మొత్తంగా కూడా టికెట్లు విక్రయించే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే సర్వదర్శనానికి రావాల్సిన భక్తులు ఒక రోజు ముందు తిరుపతికి వచ్చి అక్కడ ఉంది, అటు తర్వాత శ్రీవారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో కూడా టోకన్లు సర్వదర్శన టోకన్లు ఇచ్చే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. ఇది రోజు కూడా 3,000 టికెట్లు కూడా ఇచ్చే విధంగా కూడా టీటీడీ అయితే చర్యలు తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూనే స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. వైకుంఠం కాంప్లెక్స్ లో కూడా ఎవరిని కూడా వేచి ఉండకుండా ఉండే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. గతంలో అయితే 4,000-5,000 మంది వరకు కూడా గంటకు దర్శనం చేయించే పరిస్థితి ఉంటుంది. కానీ తాజాగా 400 నుంచి 600 లోపల మాత్రమే గంటకు దర్శనం చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి సేవలు లేకుండా అన్ని కైంకర్యాలు కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తూ భక్తుల దర్శనానికి ప్రాధాన్యత కల్పిస్తూ కూడా రోజుకు ఇక మీదట 10,000 పైన కూడా దర్శనం చేయించే విధంగా టీటీడీ అయితే చర్యలు తీసుకుంది. దాదాపు 15,000 మంది కూడా ఒక రోజు దర్శనం చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా నేటి నుంచి కూడా టీటీడీ ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తుంది. 30వ తేదీ నుంచి కూడా ఈ సర్వదర్శనం టికెట్లను మరింత కూడా పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో భక్తుల తాకిడి తిరుమలకు రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వీరందరినీ కూడా తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలలో ఉన్న ఏదైతే లోకల్ టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా దర్శనాలకు ఎవరిని కూడా అనుమతించలేదు. ఎందుకంటే కోవిడ్ లక్షణాలతో ఒకవేళ ఎవరైనా తిరుమలకు వస్తే అటువంటి వారు అన్ని ప్రాంతాల్లో తిరిగితే మాత్రం మరింత ప్రమాదం కాబట్టి అలాంటి వారికి ఎవరు కూడా తిరుమలకు రానికుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి థర్మామీటర్తో తనిఖీలు నిర్వహించిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దుబ్బు దగ్గు అలాంటివి ఉన్న వారిని అటు కింద నుంచే ఇటే పంపించి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా దర్శనాలకు రావాలంటే మాత్రం ముందుగా ప్రీ ప్లాన్ గా వస్తే తప్ప తిరుమల శ్రీవారి దర్శనం జరిగే పరిస్థితి లేదు. తమిళనాడులో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతుండడంతో కూడా తమిళనాడు నుంచి ఆంధ్రాకు ఏవి కూడా రాకపోకలు లేకపోవడంతో కూడా ఆ దర్శనాలు ఏవి కూడా తమిళనాడు ప్రజలకు ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. ప్రజా ఇప్పటికైతే ఏపీలో ఉన్న వారికి మాత్రమే దర్శనాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. మరింత భక్తుల దర్శనం ఎక్కువ మందికి చేయించే విధంగా టీటీడీ అయితే అన్ని చర్యలు తీసుకుంటుందా అని చెప్పచ్చు. థ్యాంక్ యూ రమణ.